ఏలూరు జిల్లా పోలవరం ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే అంటువ్యాధులు దరచేరవని పట్టిసీమ పంచాయతీ సర్పంచ్ సుబ్బారపు శ్రీరామూర్తి అన్నారు. స్వచ్ఛతహే సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం పోలవరం మండలం పట్టిసీమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీ సర్పంచ్ సుబ్బారపు శ్రీరామమూర్తి అధ్యక్షతన పారిశుద్ధ్యంపై క్విజ్ డిబేట్ పోటీలు నిర్వహించిన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుబ్బారపు శ్రీరామమూర్తి మాట్లాడుతూ స్వచ్ఛతహే సేవ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ పరిధిలో అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పంచాయతీ పరిధిలో డ్రైనేజ్, వీధి దీపాలు, పారిశుద్ధ, నీటి సమస్యల వంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేయకుండా పంచాయతీ వాహనంలో వేసి పంచాయతీ సిబ్బందికి సహకరించాలని, గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్బారపు శ్రీరామమూర్తి, గుమాస్తా పోసి బాబు, డిజిటల్ అసిస్టెంట్ నందిని, సత్యప్రకాష్, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, విద్యార్థులు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. చెట్లు పెంచడం, చెత్తను అనేది క్లియర్ చేసుకోవడం లాంటివి చేస్తే అంటే మనలో మనకి మనకు మార్పు అనేది వస్తే పక్క వాళ్ళ ద్వారా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. పట్టిసీమ పంచాయతీలో డ్రైనేజీలు, చెక్డౌన్లు, మోటార్లు, బోర్లు వేయించి జనాలకి ఏ బ్లాగ్ లైట్లు కట్ట వేయించి ఏ బ్లాగ్ జనాలందరికీ పనులు చే ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.